हेलो फ्रेंड्स, वेलकम टू सरूस किचन। सरूस किचन लो ई रोज़ मीर चूडबोये रेसिपी कोड़ीगुड्डू वेल्लुल्ली कारम। ऑयल लो दंचिन वेल्लुल्ली वेयगाने अंदरिकी चाला मट्टुकु माडिपोतू उंटुंदी। वेल्लुल्ली कारम माडकुंडा उंडालंटे ईसारी इला चेसि चूडंडी। कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूसेद्दाम। इक्कड नेनु बॉइल्ड एग्स तीसुकुन्नानु, पोट्टु तीसि पेट्टुकुन्न वेल्लुल्लिपायलु तीसुकुन्नानु, इदि ओक गड्ड वर्क तीसुकुन्नानु। ఇవి ఎక్కువగా ఉండాలి, అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకోవాలి. ఇంకా సాల్ట్, కారం, ధనియాల పౌడర్. ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని దంచుకుందాం. ఫస్ట్ దంచి మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా అందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల కారంలో వేసినప్పుడు మాడకుండా ఉంటాయి. సపరేట్ సపరేట్గా వేస్తే అన్నీ మాడిపోతాయి. దంచుకున్న వెల్లుల్లి కారంని నేను ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఎగ్స్కి చిన్నగా గాట్లు పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లిగా ఒక్కొక్కటిగా ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లి కారం వేశాక ఆయిల్ అంతా డ్రై డ్రైగా అయిపోకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలి. ఎగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం లైట్గా పసుపు వేసుకుంటున్నాను. ఎగ్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వెల్లుల్లి కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం స్పూన్తో స్మాష్ చేసుకోవాలి, లేదు అంటే గడలు గడలుగా ఉంటుంది. చూడండి, వెల్లుల్లి కారం చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈసారి ఎగ్ వెల్లుల్లి కారంని ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను. బాయ్ బాయ్.